మరి ఎమ్మెల్యేల పనితీరు, అందులో గ్రీన్ ఏంటి, రెడ్ ఏంటి, ఆరెంజ్ ఏంటి, రెడ్ అంటే కంప్లీట్గా ఓటం పాలయ్యే పరిస్థితి, ఆరెంజ్ అంటే సాటిస్ఫాక్టరీలో ఉంది ఇంకొంచెం డెవలప్ చేసుకోవాల్సి, గ్రీన్ అంటే గ్యారంటీ విజయాలు అని లెక్క కడుతూ ఎమ్మెల్యేలకు రిపోర్ట్ ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి లెక్క 14 నియోజకవర్గాలకు గాను కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలం, పత్తికొండ ఈ 9 స్థానాలు గెలుపు ఖాయం అన్నటువంటి లెక్కలో ఉన్నారు. హఫీజ్ ఖాను కర్నూలు నుంచి, ఆళ్లగడ్డ గంగూలు విజేందర్ రెడ్డి, నంద్యాల శిల్పారవి, నందికొట్కూరు ఆర్థర్, పాణ్యం కాటసాని, ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి, అట్లాగే ఆదోని సాయిప్రసాద్ రెడ్డి, శ్రీశైలం చక్రపాణి శిల్ప, పత్తికొండ శ్రీదేవి గ్యారంటీ గెలుస్తారని. అదే సందర్భంలో మంత్రాలయం బాలినాగిరెడ్డి, అలాగే డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బనగానపల్లి కాటసాని రామ్రెడ్డి, అట్లాగే కోడుమూరు సుధాకర్, వీళ్ళకి ఆరెంజ్ పొజిషన్, వీళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి, అయితే సాటిస్ఫాక్టరీ లెవెల్ ఉన్నది, ఇంకా నెక్ టు నెక్ ఫైట్లు ఉంటే ఫేస్ చేయాలి. ఆలూరు జయరాం మాత్రం రెడ్ మార్క్లో ఉన్నారు, గెలుపు అవకాశాలు లేనటువంటి జాబితాలో ఉన్నారు.